ప్రతివారం మనం చూసినట్టుగా ఈ బైబిల్ అధ్యయన తరగతులలో మనకు పరిచయం అవుతున్న కొన్ని వారాలుగా యూదుల రాజు మనష్షే తన యొక్క చరిత్రను లేదా తన చేసిన రాజకార్యాలను బైబిల్ అనే చరిత్ర గ్రంథం నుండి ప్రతి దానిని ప్రతి వారం మనం ధ్యానిస్తున్నాం గనక ఈ వారం గత వారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారాన్ని ప్రారంభించడానికి మనం విడిచిన సందర్భం నుండి మనం ముందుకు బయలుదేరుతాం. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం ఐదవ వచనం నుండి, మరియు యెహోవా మందిరమున్న రెండు శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. ఈ వచనాన్ని గతించిన తరగతుల్లో మనం ఆలోచించాం. ఈరోజు మనం ఆలోచించబోయేది మనిషి అవలంబిస్తున్న భయంకరమైన సంస్కృతి, మాట్లాడుకోవడానికే భయాన్ని గొలిపే ఆ నీచమైన విగ్రహారాధన ఎలా ఉంటుందో మనం హెచ్చరిక చేస్తూ చరిత్రను ధ్యానిస్తున్న మనకి యూదుల రాజు చేయదగిన కార్యాలు ఎంత భయంకరమైనవో తెలియజేస్తున్న వచనమే ఈ ఆరో వచనం. చాలా ఇంపార్టెంట్, ఆరో వచనం జాగ్రత్తగా వినండి. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి, మనష్షే తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి, తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి. అగ్నిగుండము దాటించడం అంటే మనకెంటనే మన గుర్తొచ్చేది మన సమకాలీన సంస్కృతిలో మన పెరిగిన వాతావరణంలో, పైగా హిందూ దేశంలో నిప్పుల మీద నడుస్తున్న ఆ దృశ్యం మన గుర్తొస్తుంది. కానీ అది కాదు, ఇది అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు, మంటల్లో పిల్లలను బలివ్వడం. అది అక్కడ వచ్చును. తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించను, తన కుమారుని అగ్నిగుండము దాటించనంటే విగ్రహానికి అనగా వారు మొక్కుతున్న దేవతకి తన కుమారుణ్ణి బలిగా అర్పించను అంటే నరబలి అంటారు దాన్ని, నరబలి. నరుణ్ణి బలిగా అర్పించడం, బాలుణ్ణి బలిగా ఇవ్వడం. ఈ నరబలి సంస్కృతికి అసలు మనష్షే ఎలా అవలంబించాడు, మనష్షేకి ఎక్కడి నుండి వచ్చింది, ఇది ప్రశ్న. మరొక ప్రశ్న, అసలు నరబలిని తన కుమారుణ్ణి ఎవరికి బలిగా ఇస్తున్నాడు, ఈ బలిని ప్రారంభించింది ఎవరు, ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మనం లేవనెత్తితేనే ఈ వచనంలో ఉన్న ఈ ప్రారంభపు పలుకులు మనకు బాగా అర్థమవుతాయి. మరలా చదువుదాం ఒకసారి. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునము వాడుక చేసి యక్షగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేసెను. వాడుక ఇలాంటి పనులు చేయడు మనిషికి ఏమైందట, వాడుక అయిపోయిందట. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయాలి, వాడుక. బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేయాలి, అలవాటు. మధ్యాహ్నం భోజనం చేయాలి, అలవాటు. సాయంత్రం భోజనం చేయాలి, స్నానం చేయాలి, అలవాటు. పిల్లలను బలివ్వాలి, జ్యోతిష్యం చూడాలి, అలవాటు. ఎవరికి, మనిషికి. వాడుక అంటే తన నిత్యమైన జీవితంలో తన గడుపుతున్న జీవన శైలిలో తాను అలవాటు చేసుకున్నది ఏంటంటే జ్యోతిష్యం చూడను, సగుణం చెప్పించుకోడు,
తన ఆరాధన చేస్తున్న ఆరాధన దేవతకే కుమారుణ్ణి బలి ఇవ్వడం. అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు, భారత సమకాలీన సంస్కృతిని దృష్టిలో పెట్టుకోకండి. క్రీస్తు పూర్వం జరుగుతున్న సంస్కృతి దగ్గరికి మనం వెళ్ళాలి. అగ్నిగుండం దాటించడం అంటే బగబగా మండిపోతున్న విగ్రహపు చేతుల్లో కుమారుని పెట్టిన వెంటనే బొగ్గున మండిపోయి బూడిద రాలిపోవడం. దీని దృశ్యాన్ని ఊహించుకుంటే చాలా భయంకరమైనది. కుమారుని చంపుతున్నప్పుడు, విగ్రహం చేతుల్లో కుమారుని పెడుతున్నప్పుడు పిల్లల యొక్క కేకలు, చావు కేకలు ఎక్కడైతే వినబడతాయేమో అని ఈ మూఢభక్తి కలిగిన వీరు చుట్టూ వాయిద్యాలు వాయించేవారు. ఎందుకు? ఆ సౌండ్లో కేకలు కలిసిపోవాలి. అంటే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని దేవతలకి బలి అర్పణగా ఇచ్చేసేవారు. అంత నీచమైన ఆరాధన. ఇప్పుడు మనకు మూడు ప్రశ్నలు మనకు వస్తాయి. ఆ మూడు ప్రశ్నలు ఏంటంటే, అసలు విగ్రహానికి బలిస్తున్న ఆ విగ్రహం ఎవరు? యెహోవానా? మరి యెహోవా ఆవరణంలోనే కదా బలిపీఠాలు కట్టడం. అంటే బలి పశువులను ఇచ్చే స్థానంలో బలిగా తన కుమారుణ్ణి ఇస్తున్నాడా? ఈ ప్రశ్న మనకెందుకు వస్తుంది? ఎందుకంటే పితరుడైన అబ్రహాము బలిచ్చింది ఎవరిని? ఇసాకుని. ఆ వెరసంలో ఏమన్నా వెళ్తున్నాడా? కాదు. అబ్రహాముని బలి అడిగింది సాక్షాత్తు దేవుడే. ఇక్కడ బలిస్తున్నది సాక్షాత్తు దేవుని సంకల్పం ఏమి లేదు, కానీ మానవ నైజంతో జరుగుతున్న భయంకరమైన నీచమైన కార్యం. ఇదిగో ఇది. ఇది ఎంత భయంకరమైనదంటే, పిల్లల్ని తల్లిదండ్రులే స్వయాన తీసుకెళ్ళి వారి చేతులతోనే చంపేస్తారండి. 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం బావులు ఉంటారు చూసారా, పిల్లలు ఉంటారు కదా, ఆ బాలుర్ని పసిపిల్లల్ని తల్లిదండ్రులే చంపేసేవారు. తన కొడుకుని తానే చంపుతున్నాడంటే ఏ ఉద్దేశంతో చంపుతున్నాడు? ఏ ఉద్దేశంతో ఏంటి? తాము నమ్మిన దేవతకి బలిస్తే వారు అనుకున్న విజయాలన్నీ వారు అసమవుతాయన్నది మూఢభక్తి అన్యజాతులలో ఆ రోజు. మరి దానికి ఎలా వచ్చింది? ఇది ఎలా వచ్చిందన్న ప్రశ్న సుదీర్ఘమైన వివరణ. అయితే ఇది ఎవరు అవలంబించారో మనకు తెలియాలంటే దీని ప్రారంభపు అడుగు ఎక్కడ పడిందో మనకు అర్థమవుతుంది. అక్కడ ఉందో చూడండి, వచనం 21వ అధ్యాయం 2వ వచనం. యెహోవ దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవ వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏయ క్రియలు చేయుచు వచ్చను. ఇది ఇంట్రడక్షన్. ఆ వచనం ఎవరి జీవితానికి? మనుష్య జీవితానికి. గ్రంథకర్త తన పరిచయాన్ని ఒక వచనంలో తెలియజేస్తున్నట్టు. ఆ వచనం ఏంటంటే, తన జీవితంలో ఎక్కువ శాతం అవలంబించిన హేయమైన క్రియలు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి దేవుడు ఎల్లగొట్టిన అన్యజాతుల సంస్కృతిని అలవాటు చేసుకున్నాడు. ఎవరు? మనషే. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలో మనకు సమాధానం దొరుకుతుంది. అంటే విగ్రహాలకి బలి ఇచ్చే సంస్కృతి ఎవరిదన్నమాట? గ్రంథకర్త ఉద్దేశం పట్టుకోండి. ఒకరోజు దేవుడు వాగ్దాన దేశంలో నివసిస్తున్న అన్యజాతులదన్నమాట. ఇంకా కొంచెం లోతుకెళ్దాం. ఏ భూభాగాన్ని అయితే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడో ఆ భూభాగం దగ్గరికి ఏర్పాటు చేసుకున్న జనాంగ, అనగా జ్యేష్ఠ కుమారుడిగా పిలుచుకున్న ఇశ్రాయేలీయుల సమూహం ఆ వాగ్దాన భూమిలోకి, భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆ భూభాగంలో అడుగులు పెట్టడానికి ముందు ఆ జాతుల వారిని తన పిల్లల చేత యుద్ధాల ద్వారా, దేవుని యొక్క ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా ఆ జాతి వారిని ఆ దేశాల నుండి వెళ్ళగొట్టారు. ఆ జాతి వారు ఏ జాతుల వారు ఉన్నారో మనకు టూకీగా తెలుసు. ఫిలిస్తీన్లు ఉండేవారు, కనానీయులు ఉండేవారు, అమోరీలు ఉండేవారు, మోయాబీలు ఉండేవారు, ఇంకా హిత్తీయులు, హివ్వీయులు, ఎక్సెట్రా ఎక్సెట్రా.
మనకి కావలసినది ఈ నరబలికి సంబంధించిన జాతి ఎవరో మనకు తెలియాలి. ఆ జాతి ఎవరో మనకు తెలిస్తే ఈ భయంకరమైన ఆచారం ఇతనికి ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఈ నరబలిని ఆచరించే ఆచారం కలిగిన ఈ ఆరాధననే జీవితంలో అత్యధికంగా పాటించే సంస్కృతి కలిగిన తెగలు, రెండు తెగలు మనకు కనబడతాయి. ఒకటి అమోనీయులు, రెండు మోయాబీయులు. ఈ ఇద్దరు భయంకరమైన ఈ నరబలిని జరిగించేవారు. ఇందుకు వీరు ఎక్కడుండేవారో మనకు తెలియాలంటే ఒక్కసారి నైసర్గిక స్వరూపాన్ని చూద్దాం. ఎక్కడుంది నైసర్గిక స్వరూపం? చర్చ అవతలు ఉందా? ఎక్కడుంది? మ్యాప్లో ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఇస్రాయేల్కి పంచిచ్చిన భూభాగాలకు సంబంధించిన రెండో మ్యాప్ మనకు కనపడుతుంది, ఒకసారి చూడండి. ఇస్రాయేల్ గోత్రమును తెలుపు పాలస్తీనా పటం ఉందా? అక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఆ బాక్స్ ఇస్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీనా పటానికి పైన అరేబియా ప్రాంతం మనకు కనబడుతుంది. కనబడుతుందా? అరేబియా ప్రాంతానికి ఎడమ భాగంగా మనం చూస్తే ఏ జాతి కనబడుతుంది? మోయాబీయులు. ఉప్పు సముద్రానికి దగ్గరగాను, ఉప్పు సముద్రం దగ్గర పర్వత కనుమలు కనబడుతుంది. చూడండి, ఆ గీత ఏంటి అనుకుంటున్నారు? అవి పర్వత కనుమలు. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే పాలస్తీనాకి లేదా కనాను దేశానికి తూర్పు కనుమలు అని పిలుస్తారు దాన్ని. అంటే కొండ ప్రాంతాల్లో నివసించే కొండ జాతీయులు ఎవరు? మోయాబీయులు. ఈ మోయాబీయులకి స్వజనులు, సహోదరులు ఎవరు? ఎవరు ఎవరు? ఆ పక్కన ఉన్నారు, మన ఇంకే చూస్తున్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు. ఎవరు చూడండి? అమోనీయులు. అమోనీయులు, మోయాబీయులు బ్లడ్ ఒక్కటే. ఒకే గర్భం నుండి, అనగా తండ్రి గర్భం నుండి వచ్చిన వారు. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. ఎవరా తల్లులు? ఎవరు? లోతు కుమార్తెలు. లోతు ఒకరోజు మద్యం మత్తులో ఉన్నప్పుడు, లోతు మద్యం తాగలేదు కానీ మతిలేని స్త్రీమూర్తులు, మూర్తులను కూడా అనకూడదు, దరిద్రులు. వాళ్ళు ఏం చేశారంటే సెక్షువల్ ఏరియాస్లో బ్రతికారు కనుక ఆ సంస్కృతిని అలవాటు చేసుకున్న వారు తన తండ్రితోనే సైనించారు. ఆ హిస్టరీ అంతా మనకు తెలుసు కదా. తండ్రితో, ఆ తండ్రి పేరు లోతు, ఆ లోతుకి ఇద్దరు కుమార్తెలు. ఆ ఇద్దరు కుమారులు పర్వతం మీద ఆ దిగువ భాగాన ఆ పర్వత కనుమల మధ్య, అనగా ఆ పర్వత కనుమల మధ్య తన తండ్రికి మద్యమత్తును, అనగా ద్రాక్షరసాన్ని పట్టించి తన తండ్రితో సైనించినప్పుడు ఇద్దరూ గర్భవతులు అవుతారు. ఆ ఇద్దరు గర్భవతులు అవుతే పెద్దదానికి ఒక కొడుకు పుడతాడు, చిన్నదానికి మరో కొడుకు పుడతారు. ఒక మాటలో మాట్లాడుకోవాలనుకుంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క నియమ నిబద్ధనల్ని వ్యతిరేకించి అక్రమంగా తయారు చేసుకున్న గర్భ సంతానం ఎవరు? మోయాబీయులు, అమోనీయులు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పలకరిద్దాం వాళ్ళని. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం నుండి, ఆదికాండం 19వ అధ్యాయం 36 నుండి. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు అన్యజాతుల వలన అవలేదు. లోతు యొక్క ఇద్దరు కుమారులు పర్వత కనుమల్లో ఉన్న ఏ పురుషుని వలన అవలేదు. మరి ఎవరి వలన అవ్వరు? తప్పు చేసి తండ్రి వలనే గర్భాన్ని తెచ్చుకున్నారు. ఆ గర్భాన్ని తెచ్చుకున్నప్పుడు వారిలో పెద్దవాని కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు. ఎవరు? పెద్దదాని కొడుకు, పెద్ద కుమార్తె కొడుకు, పెద్ద కుమారుడు, వాడి పేరు మోయాబు.
వాడి నుండి వచ్చిన వారందరూ మోయాబీలు. నెక్స్ట్, చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టిన. బెన్నామి, బెన్యామి, బెంజమీను, ఇది కదా ఇది, ఆ వెర్షన్ వేరు, మరలా బెన్యామీను ఆయన వేరు, ఈయన వేరు. బెన్యామి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడు. ఇవి ఈ రెండు భయంకరమైన తెగలు. ఇవి కనాను భూభాగాన్ని తూర్పుగా పర్వత కనుములలో ఆనుకొని ఉన్న అడవి జాతి వారు అనే చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే పర్వత కనుములలో నివసించారు వీరు. ఈ పర్వత కనుములలో నివసించే ఏజెన్సీ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఇప్పటికి ఉంది కదా మనకి. వారు దేవుణ్ణి, ఏ దేవతను నమ్మినా బలివ్వడానికి, వారు కోరుకున్న ఆలోచన నెరవేరడానికి అవసరమైతే నరబలి జరిగించడానికి కూడా ఏనగా ఆడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 20-35 ఇయర్స్ మన వెనక్కి వెళితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ నరబలులు జరిగేవి. ఇంకా ముందుకెళ్ళిపోతే మనం నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా మనుషుల్ని చంపేశారని కథలు కథలుగా చెప్పుకునేవారు. అవునా కదా? ఒక 50-30 సంవత్సరాలకు వెళితేనే ఇండియా యొక్క దౌర్భాగ్యపు స్థితి మనకు తెలుస్తుంది. మరి క్రీస్తు పూర్వం మధ్య ఆసియా అనగా పాలస్తీనా భూభాగానికి అక్కడికి వెళ్ళిపోతే అవన్నీ పర్వత కనుమల మధ్య బ్రతుకుతున్న అలాంటి జాతి వారికి ఇదిగో ఎలాంటి భయంకరమైనది, మరీ పెట్టరేగిపోయి ఉండేది. వారి నాలెడ్జ్ డెవలప్ అవ్వలేదు దైవాన్ని తెలుసుకోవడంలో. వారి యొక్క దృక్కోణం వెళ్ళలేకపోయారు ముందుకి, వారు అందుకోలేకపోయారు దైవాన్ని. వారికి తోసినట్టుగా చేసేవారు. వారికి తోసిందల్లా ఏంటంటే రక్త ప్రోక్షణ జరగాలి, ఆ రక్త ప్రోక్షణ మనిషిది పసిపిల్లదే ఉండాలి అని పిల్లల్ని చంపేసేవారు. ఆ పిల్లల్ని బలిస్తున్న, బలి తీసుకుంటున్న దేవతల పేర్లు, ఒక దాని పేరు మెలేకు, రెండో దాని పేరు కేమోషు. మెలేకు అనే దేవతకి అర్థం ఏంటో తెలుసా? రాజు అని అర్థం. ఏ రాజు? అర్జున్ రాజు కాదు, ఈ రాజులు కాదు, దేవుణ్ణి రాజు. మన బైబిల్ సంస్కృతిలో కూడా దేవుణ్ణి రాజే అన్నారు. ప్రభువా, ప్రభు అంటే ఏంటి? రాజే, ప్రభు అన్నా రాజే, సైన్యములకు అధిపతి అన్నా రాజు యొక్క పర్యాయ పదమే. అంటే వారు కూడా దేవుణ్ణి రాజుగా, వారిని వారి యొక్క ఏలికగా, కులదైవంగా పిలుచుకునేవారు. అలా కులదైవంగా, ఏలికగా, రాజుగా, చక్రవర్తిగా కొనియాడబడుతున్న ఆ దేవత యొక్క ప్రతిమ పేరు మెలేకు. ఆ మెలేకు యొక్క పేరుకు అర్థం రాజు. రాజుకి నైవేద్యం ఇచ్చేవారు ఎవరిని? పిల్లల్ని. ఆ రాజు యొక్క నైవేద్యం ఎలా ఇచ్చేవారు చెబుతాను, జాగ్రత్తగా వినండి. విగ్రహం యొక్క ప్రతిమ మీకు చాలాసార్లు చూపించాను, ఒకసారి మీరు సింబల్ చూస్తే అర్థమవుతుంది. మనకు అన్నీ చూడడానికి ఏం లేదు, స్క్రీన్ లేదు, స్క్రీన్ వెలుగుతుంది. ఇదిగో కనబడుతుందా, లైటింగ్ పెంచుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం కనబడుతుందా? ఒక ఇత్తడితో కూడిన ఒక భయంకరమైన విగ్రహం. దాని తలకాయ దూడ, ఎద్దు తలకాయ. మిగిలిన దేహమంతా మానవ ఆకారం. అది రెండు చేతులు ఇలా ఎదరక సాగుకొని కూర్చుంది. కనబడుతుందా? కనబడలేనప్పుడు చింతించకండి, తర్వాత వచ్చి చూడండి. ప్రస్తుతానికి కనబడినోళ్ళు చూడండి. అది రెండు చేతులు ఇలా జాసింది. ఆ రెండు చేతులు ఎప్పుడైతే జాసిందో, ఒక యాజకుడు లేదా కుమారుని యొక్క తండ్రి ఆ రెండు చేతుల్లో పిల్లని పెడుతున్నాడు చూడండి, కుర్రవాణ్ణి, బాబుని, పసిపిల్లవాణ్ణి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి అక్కడ. ఆ కనబడుతున్న దృశ్యంలో మొత్తం అక్కడున్న వాతావరణం అంతా మీకు ఎలా కనబడుతుంది? అగ్నిమయం, గోల్డ్ అనుకో, అది గోల్డ్ కాదు, అగ్ని. ఇది ఎలా అంటే, దీనికి ఒక బలిపీఠం కనబడుతుంది చూడండి, దీనికి ఒక బలిపీఠం కనబడుతుంది కదా కింద.
ఈ వెనక నుండి, వెనక పార్శ్వం నుండి, ఈ వెనక పార్శ్వం నుండి ఒక ఖాళీ ప్రదేశాన్ని, అంటే ఇదంతా విగ్రహం అంతా ఎలా ఉంటుందంటే డొల్లగా ఉంటుంది. పైకి మనకి దృఢంగా కనబడుతున్న లోనంతా, చేతుల దగ్గర నుండి మొత్తం అంతా లోపల డొల్ల ఆకారం ఉంటుంది అన్నమాట ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశం ఎందుకు ఉంచాడంటే ఈ వెనక ప్రాంతంలో అగ్నిని వెలిగించడానికి. మనకి చిన్నప్పుడు బట్టీలు, ఇటుక బట్టీలు చూసారా? ఇటుక బట్టి పైన ఉన్న ఇటుకలు కాల్చడానికి కింద గ్యాప్ ఉంచుతారు. కింద మంట పెడితే పైన ఉన్న ఇటుకలన్నీ కాలుతాయి. ఇంకా పొగాకుకు సంబంధించిన అవి ఏంటంటారు మనకు తెలియదు, పేరు మర్చిపోయాం, ఉడామ్స్ దాన్ని ఏదో పేరు అంటారండి, టొబాకో సంబంధించి. దానికి కూడా అలానే ఉంటుంది. అంటే కింద మంట పెట్టినప్పుడు ఇదంతా ఇత్తడితో చేయబడింది. ఇత్తడికి వేడి త్వరగా ఎక్కుతుందా లేటుగా ఎక్కుతుందా? త్వరగా ఎక్కుద్ది. కణం త్వరగా ఆకోచన చెందుద్ది. ఉష్ణోగ్రత యొక్క శాతం వేగం అతి వేగంగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక చెక్కను తీసుకోండి, ఒక ఇత్తడి వస్తువుని తీసుకోండి, రెండు పట్టికలు ఎండలో పెట్టండి, త్వరగా ఏది ఎక్కుతుంది? ఇత్తడే. ఎందుకంటే దీనిలో ఉన్న కణ వ్యవస్థ వేరు, అందులో ఉన్న వ్యవస్థ వేరు. అలాగే ఈ ఇత్తడితో దీన్ని చేసేవారు, ఈ డొల్ల ప్రాంతంలో దీన్ని ఏం చేసేవారంటే మంట వెలిగించేవారు. ఈ సెస్ట ఈ యొక్క రొమ్ము భాగంలో మంటలు వస్తున్న ఆకారం మనకు కనబడుతుంది చూడండి, మంట వస్తున్న ఆకారం నీకు కనబట్టలేదు ఇలా రా ఆడికి సోమరాజానికి. ఇదిగో ఈ ఆకారం. ఎప్పుడైతే డొల్ల ఆకారంలో మొత్తం ఈ ఈటెళ్ళిందో విగ్రహం అంత విపరీతమైన ఉష్ణోగ్రతతో నిండిపోయేది. ఆ టైంలో ఏమాత్రం ఏదేసినా వస్త్రం తాకినా బొగ్గుమని బూడిద వచ్చేస్తుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు ఏమవుద్ది ఏమొద్దో తెలియాలంటే సరదాగా బాగా ఈటెక్కుతుంటుంది కదా రైస్ పెట్టినప్పుడు. ఏమొద్దో నాకు తెలియట్లేదంటే ప్రాక్టికల్గా అంటే అందులో చేయిపెట్టు. ఏమొద్దు ఏముండదు మతోద్ది ఇంకేం రాదు వెనక్కి. అలాగే ఈ ఇత్తడితో విపరీతమైన వేడి కలిగించినప్పుడు విగ్రహం అంతా వేడెక్కిపోయింది. విగ్రహం అంతా వేడెక్కిపోయేసరికి చేతులు చేసిన ఆకారంలో ఈ బావుని తీసుకెళ్ళి చేతులు పెట్టేశారు. వెంటనే ఈ విపరీతమైన వేడిలో బాబుని తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ చేతుల్లో పెట్టేశారో బాబు వెంటనే సెకండ్స్లో అనతి కాలంలోనే బూడిదగా కేకలేస్తూ రాలిపోయేవాడు. ఈ కేకలు ఎక్కడైతే వినబడతాయేమనేసి చుట్టూ మీరు గమనించండి, ఇమేజ్లో చుట్టూ వాయిద్యాలు వాయిస్తుంటారు. చరిత్రలో వేసిన దృశ్యాలు ఇవన్నీ, పెయింట్స్ ఇవన్నీ మనం వేసినాయి అది. ఆ వాయిద్యాలు ఎప్పుడైతే వాయించారో ఈ కేకలు వినబడకుండా బాబు కేకలు వేస్తూ కనబడుతూనే బూడిదగా రాలిపోయేవాడు ఆ విపరీతమైన వేడిలో. అదే అగ్నిగుండం దాడించిన వంటే. అర్థమైందా పదానికి అర్థం? తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించను అంటే మనిషి తన కుమారుణ్ణి మెలకు దేవతకి అర్పించేశాడు అన్నమాట. బూడిద చేసేవాడేశాడు, బూడిద దేవతకి బలిచ్చేసేవాడు. ఇలాంటి నీచమైన సంస్కృతి మోయాబీలకు ఉండేది, అమోనీయులకు ఉండేది. వారి యొక్క సంస్కృతి అంతా నరబలికి పెట్టింది పేరు అన్నట్టుగా వారే మనకు చరిత్రలో క్యారఫెడ్రస్గా మనకు కనబడుతుంటారు. దేవుడు వీరిని చూసి చూడనట్టు చాలా కాలం వదిలేశాడు. ఒకరోజు ఇస్రాయేలు వాగ్దాన భూమిలోకి అడుగులు వేయడానికి వీరిని టచ్ చేసుకుని కనాన భూభాగానికి వెళతామంటే వీరు ఒప్పరు. ఒప్పకపోయేసరికి మోయాబురాజు బిలామును పిలిపించి వారిని శపించమని అడుగుతాడు. చరిత్ర గుర్తుంది కదా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అన్యజాతుల్ని నువ్వు కత్తి చేత అతం చేసే అవసరమైతే వారిని చంపేసి వెలుపు అంటాడు, కానీ ఈ రెండు జాతుల్ని ఏమి అనొద్దు అంటాడు. ఎందుకంటే వారు లోతు యొక్క సంతానం కొరకు వారిని ఏమీ చేయొద్దు అంటాడు. ఆ అలుసుగా తీసుకున్న ఆ మాటను చరిత్రలో దావీదు ఇదిగో మనకి ఇక్కడ వరకు మరలా బబులోను సామ్రాజ్యం మరలా రోమా సామ్రాజ్యం వరకు కూడా ఈ జాతులు మనకి చరిత్రలో కనబడుతూనే ఉంటాయి. ఒకే ఒక కారణం, లోతు సంతానం అనేది అప్పుడప్పుడు చంపేవాడు, బుద్ధి చెప్పేవాడు, అయినా వినేవారు కాదు. మనకి యెషయా గ్రంథం 15వ అధ్యాయం అంతా ఇదిగో వీరు వచ్చే ప్రవచనం చెప్తాడు, అయినా వీరు బ్రతుకులు మార్చుకోరు. అలాంటి ఆకారం కలిగిన అలాంటి దేవతకి తమ పిల్లల్ని వారే అగ్నిగుండం అనగా అగ్నితో ఆహుతి చేసేసేవారు.
ఇప్పుడు చదవండి వచ్చిన బాగా అర్థమవుద్ది. చదవండి. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడిక చేసి సోదగాండ్రుతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారము ఇది యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు. ఈ విధముగా తన కుమారుని విగ్రహాలకు బలివ్వడమే కాకుండా జ్యోతిష్ను శకును ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకేవో చేసేవాడు. ఒకటి మెలేకు దేవత అయితే ఇక రెండో జాతి మనకు తెలియాలి. మెలేకును ఆరాధిస్తున్న జాతి వారు ఎవరు? మోయాబీయులు. వీరి స్వజనులు ఎవరు? అమోనీయులు. ఈ అమోనీయుల యొక్క దేవత పేరు డెఫినేషన్ వింటే నవ్వాల ఎడలు తెలియదు మనకి. నిజం ఆ దేవత పేరు కెమెస్. ఆ కెమెస్ యొక్క అర్థం ఏంటో తెలుసా? జయశాలి అని అర్థం. జయశాలికి పిల్లల్ని బలిచ్చేస్తున్నారు. జయశాలి కెమెస్ అన్న పేరుకి అర్థం జయశాలి. జయశాలి ఓ ఈ పేరు పెట్టుకుని ఊరేగిపోతుంటారు. అంటే అమోనీయుల దేవతను ఆరాధిస్తున్నాం అన్నమాట. అంతేనా? అంతే. మనం కూడా ఆరాధించేవాళ్ళు. ఆ ఆరాధన మానకపోతే మన పిల్లలని దిక్కులే చేతులు పెట్టేద్దాం. అవునా కదా? పిల్లల బ్రతుకులతో ఆడుకోవడం జయశాలికి బాగా ఇష్టం. ఏ జయశాలికి? అమోనీయుల దేవతకి. నా ఇంటెన్షన్ పట్టుకోండి. అమోనీయుల దేవత పేరు కెమెష్. ఆ పేరుకు అర్థం జయశాలి. జయశాలి అనగా ఈ దేవత యొక్క పేరు నక్షత్రానికి శిహనం. నల్లని ఆకారం కలిగిన దానికి కూడా నరబలి ఇచ్చేవారు. నరబలి. వీరు కూడా కొండ జాతీయులే. ఎవరు? అమోనీయులు. ఇది నక్షత్రానికి ప్రతిరూపమైన దేవత. నక్షత్రానికి ప్రతిరూపంగా కనబడుతున్న దేవత. ఆ దేవతకి మూల పురుషులుగా ఆరాధికులుగా కనబడుతున్నది అమోనీయులు. ఒక విషయం మాట్లాడుకుంటే మోయాబీయులు దీన్ని ప్రారంభించారు, అమోనీయులు కొనసాగించారు. సొలొమోను యెరూషలేముకి తెచ్చేసాడు. ఆ సొలొమోను తెచ్చిన ఆ మందిరం యొక్క సమ్మేళనాన్ని మరలా తెర మీదకి తెస్తున్నాడు ఎవరు? మనిషి. చూద్దాం ఒకసారి యెర్మియా గ్రంథం. కెమెష్ దగ్గరికి వెళదాం. యెర్మియా గ్రంథం 48వ అధ్యాయం. యెర్మియా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలు వారు తమ ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మోయాబీలకి అమోనీయులకి బాగా పరిచయమైన దేవతలు మెలేక్ అయితే, మోయాబీలకి ఆరాధన దేవత ఎవరు? కెమోష్. జయశాలి. వీడు కూడా నక్షత్రానికి ప్రతినిధి. అంటే నక్షత్రం కెమోస్. ఒక మాటలు చెప్పుకోవాలంటే దీన్ని ఎలా పిలిచేవారో తెలుసా? శనిగ్రహానికి శహనంగా పిలిచేవారు. శనిగ్రహం ఉంటుంది కదా, మనకు కూడా ఆరాధిస్తారు ఇండియాలో. వాడిని అంటే శాంతింప చేయాలట, లేదంటే గిర్రం తిరిగి భూమి దగ్గరకు వచ్చేస్తాడేమన్నారు. శనిగ్రహం భూగ్రహం కన్నా పెద్దదా చిన్నదా? పెద్దదే. శనిగ్రహం ఆగ్రహం వస్తేనట అన్నీ శనే జరుగుతాయట. అందుకే దాన్ని అంటే శాంతింపజేయాలట. బుద్ధి లేని భక్తులందరూ తయారైతే క్రీస్తు పూర్వం కూడా దీనికి ఒక విగ్రహం కట్టి, అంటే కెమెస్ అనే పేరు పెట్టి శనిగ్రహాన్ని నక్షత్రం. శనిగ్రహం కూడా నక్షత్రంగానే కనబడుతుంది తెలుసుగా చదువుకున్న వారికి. వారికి దగ్గరగా అప్పుడప్పుడు వెలుగుతూ పోతూ ఉన్న ఈ శనిగ్రహాన్ని చూసి కక్షలకు వచ్చినప్పుడు నక్షత్రంగానే పెద్దగా మనకు కనబడుతుంటుంది. దాన్ని చూసి మహాదేవతగా పూజించేవారు. ఇదిగో మోయాబీయులు. ఈ మోయాబీయులు దాని దేవతగా, నక్షత్ర దేవతగా దానికి ఒక బలిపీఠం, దానికి ఒక ఆకారం కట్టేవారు. దానికి కూడా నరబలినిచ్చేవారు. దాని ఆకారం ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తున్నా కండి. అది కూడా నల్లని ఆకారం. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలియాలంటే అరబ్బు ఆరాధన తెలుసా? అరబ్బుల ఆరాధన తెలుసు కదా.
అరబ్బు దేశాల్లో ఒక నల్లని ఆకారాన్ని పూజిస్తారు. మక్కా మదీనాలో ఒక నల్లని దెమ్మ చుట్టూ తిరుగుతుంటారు చూసారా, అచ్చు అలాంటిది. అది కూడా అరబ్బు ప్రాంతమే. అరబ్బు ప్రాంతాల్లో నల్లని ఆకారాన్ని ఎలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వీరు కూడా నక్షత్రానికి ప్రతినిధిగా ఇదిగో ఈ కెముష్ దేవతని పూజించేవారు. వాడి ఆకారం ఎలా ఉంటుందో చూడండి. ఇవన్నీ మనకు హిస్టారికల్గా దొరుకుతున్నాయి ఎవిడెన్సెస్. చూసారు ఎవిడెన్స్ ఎలా ఉందో? ఇదేదో మీరు కార్టూన్ గేమ్ అనుకోకండి, 3D గేమ్లో ఉంది అంటాను నా అనుకోకు. చూసారు ఎలా ఉందో? దానికి కూడా ఒక బలిపీఠం కింద మంట, వాడి ఆకారం ఎద్దు ముఖం, దూడ ఆకారం, 6 చేతులు ఉన్నాయంటే మరి పోలియో ఏంటో మనకు తెలియదు. మరి ఇండియాలో ఎక్కువ 4 కాళ్ళు ఉంటాయి, 6 చేతులు ఉంటాయి, 2 తలకాలు ఉంటాయి, 10 తలకాలు ఉంటాయి. అవయవాలు ఎక్కువ ఉన్నవాడిని దేవుడిని అంటారా, అవయవాలు లోపం ఉన్నవాళ్ళు అంటారా? అరిపోయింది ఇది. చూసారా, అలాంటి దానికి కూడా దేవత, అలాంటి దానికి కూడా నరబలి ఇచ్చేవారు. అంటే నరబలి ఇచ్చే సంస్కృతి ఇదిగో ఒకనాడు లోతు దగ్గర నుండి వచ్చిన సంస్కృతి. ఒకరోజు వీరి మీదకి దండయాత్ర చేయడానికి వెళుతున్నప్పుడే తన కుమార్తెను, యోప్త తన కుమార్తెను బలిగా ఇచ్చేసాడు. చాలాసార్లు మనకు టచ్ అవుతుంటారు వీళ్ళు. అంత మూర్ఖ స్వభావం, కొండ ప్రాంతాల్లో బ్రతికేవాడికి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుందా సాత్వికం ఎక్కువ ఉంటుందా? మూర్ఖత్వం ఎక్కువ, ఏమీ వినరు, బండ మనుషులు అన్నమాట. అలాంటి వారు ఇదిగో వీరే. ఆ కనాను భూభాగాన్ని తూర్పు కనుమల్లో నివసిస్తున్న వీరు, వీరికున్న భయంకరమైన అలవాటు ఏంటంటే విగ్రహారాధన చేస్తున్నప్పుడు స్త్రీలు కర్మకాండలతో పాటు కామ వికారమైన ఆరాధన కూడా జరిగిస్తారు. ఈ కామ వికారమైన ఆరాధన నచ్చిందో లేదా కామ వికారం చేసి ఆ స్త్రీలు యొక్క ఆకారం నచ్చిందో మొత్తం మీద ఏం నచ్చిందో తెలియదు. క్రీస్తు పూర్వం మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోనుకి నచ్చింది. ఆ మహాస్త్రీయే, ఆ పుణ్యస్త్రీలే, గుణవతైన భార్య దొరుకుతారుదన్న పెద్ద ఆయనకే, గుణవతైన భార్య దొరుకుతా అరుదైన ఆ పెద్ద ఆయనకే గుణం లేని స్త్రీలకి పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరు? కింగ్ సాల్మన్. చూద్దాం ఒకసారి ఆయన టచ్ చేద్దాం. ఆయనే తెచ్చాడండి ఇగో యెరూషలేములోకి ఈ భయంకరమైన విగ్రహారం తీసుకొచ్చింది ఆయనే. చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వచనం నుండి సొలొమోను అక్కడ ఆ పదాలు గమనించండి, మళ్ళీ చదువుదాం. సొలొమోను కెమోసను మోయబీల హేయమైన దేవతకును, మెలెకును అమోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదురునున్న కొండ మీద బలిపీఠములను కట్టెను. సొలొమోను మొట్టమొదటిసారిగా వాగ్దాన భూభాగంలో బలిపీఠాలని మందిరాలని వీటికి కట్టించాడు. అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న కనానికి సరిహద్దు భాగంలో దూరంలో ఉన్న ఆ ప్రాంతాల వారి సంస్కృతిని, ఆ దేవతల్ని, ఆ స్త్రీలను, ఆ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని, ఆ అమోనీయ స్త్రీలను పెండ్లి చేసుకుని, ఆ పెండ్లు ఎప్పుడైతే చేసుకున్నాడో పెండ్లైన వారు చివరికి భర్త యొక్క మనసును మార్చేశారు. భర్త మనసును ఎంతగా మార్చేశారంటే నిజదేవుని, ఏకదేవుని ఆరాధన దగ్గర నుండి ఇదిగో భయంకరమైన నరబలి కోరుకునే దేవతలకు ఆరాధనగా మార్చేశారు సొలొమోనుని. చూసారా, అందుకే మరి పెద్దలు చరిత్ర చెబుతున్నది ఏంటంటే చేసుకున్నది సరైంది కాకపోతే జీవితం అదనమాట. ఏమవుద్ది? ఐస్ క్రీమ్ కాదు, సాకోబార్ కాదు, అది నాకేయడమే ఇంకా జీవితం అంతా. అందుకే నేను మహాజ్ఞాన్ని నేను మార్చేస్తానన్న ప్రగల్భాల బలక్కు. నాకేంటంటే భక్తి కలిగి వాడిని నా భక్తితో నేను మార్చేస్తానని అనకు. మన వల్ల అవదు ఒకటి మార్చడం, అది దేవుని వశం. దేవుని సంకల్పాన్ని బట్టి వివాహం చేసుకునే ఏ పురుషుడైనా మన ఇష్టంతో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. మనం ఎలాంటి వారు అంటే
సెలక్షన్ మనం చేసి ఆప్షన్ ఆయనకి ఇస్తాం. అందుకే సిరుగుపోద్ది జీవితం. మాటినది అప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నేను ఎంత అదృష్టవంతునండి అనుకుంటాం. నా లైఫ్ ఎవరికి రాలేదండి, ఎంత బంగారం దొరికేసింది అండి నాకు అనుకుంటాం. అది బంగారం కదరా నాయన, సింగారానికి ప్రతిరూపం, కంగారు పడుకుని అప్పుడు ఆమె యొక్క సత్క్రియలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వచ్చాయి, లాంగ్ జర్నీ చేశారు ఈయన సొలొమోను గారు. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో మహాజ్ఞాని యొక్క మైండే మార్చేశారు. ఆయన మైండే మార్చేశారు. ఆయన మైండ్ మారేసరికి ఏకదేవుని పక్కకు తోసేసి, నిజదేవుని పక్కకు తోసేసి, నరబలి కోరుకునే భయంకరమైన దేవతలకి బలిపీఠాలు కట్టాడు. అక్కడ నుండి ఇశ్రాయేలీలకి అధికారికంగా ఈ దేవత యొక్క ఆరాధన ఏంటో, అప్పటి వరకు మోసే ద్వారా ఆజ్ఞ ద్వారా వినేవారు వాడి జోలికి వెళ్ళకూడదని ఇప్పుడు ప్రాక్టికల్గా సొలొమోనులో చూస్తున్నారు. అది అలవాటు అయిపోయింది. ఆ తర్వాత తర్వాత చూస్తున్నప్పుడు రాజులు ఒక్కొక్క రాజు రావడం టచ్ చేయడం, రాజు రావడం టచ్ చేయడం, ఈ దేవతను దించడం, మళ్ళీ ఇంకొక రాజు వచ్చి తొలగించడం, ఒక దేవతను తీసుకురావడం, మళ్ళీ తొలగించడం, వస్తూ పోతూ ఉంటూ మనకు కనబడుతూనే ఉంటారు. ఈ నీచమైన సంస్కృతిని యూదులకి లేదా ఇశ్రాయేలీలకి పరిచయం చేసింది క్రీస్తు పూర్వం మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను. అప్పటికి లేదని కాదు, యెరూషలేములో లేదు, ప్రపంచంలో ఉంది, మిగిలిన ప్రాంతంలో ఉంది. ఆ కొండ ప్రాంతాలలో ఈ సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతి ఎలా వచ్చిందంటే పెళ్ళిళ్ళు చేసుకునే వల్ల. ఒకరోజు నెహెమ్యా ఎజ్రా కాలంలో కూడా ఏం తక్కువ తినలేదు అన్నట్టుగా మరలా వీళ్ళనే పెళ్లి చేసుకుంటారు. నెహెమ్యా చెరకెళ్ళిన తర్వాత, చెరకెళ్ళిన ఆ ప్రాంతాల తర్వాత ఎజ్రా కాలంలో మరలా గద్దిస్తాడు. ఆ చెరకాలంలో మరలా అన్య స్త్రీల్ని పెళ్లి చేసుకుంటారు. ఆ అన్య స్త్రీలు ఎవరంటే ఇదిగో వీరే. ఆ అన్య స్త్రీలకి వీరికి కలిపి పుట్టిన వారు ఎవరు? సమరయులు. అలా వస్తుంటుంది మనకంతా కనబడుతుంటుంది చరిత్ర అంతా. అంటే ఇవన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు, మనకు కనబడుతున్నప్పుడు ఈ సమరయుల సంస్కృతి, ఈ సమరయుల తెగ, ఇది అమోనీయుల తెగ, ఈ భయంకరమైన తెగలతో దేవుడు అస్సలు జతకట్టొద్దన్నాడు. ఎందుకంటే వారితో జతగడితే ఇదిగో ఇలాంటి భయంకరమైన నీచమైన సంస్కృతి వస్తుంది. పనికి మాలిన వాడు బైబిల్ చదివితే వాడికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే, దేవుడు అంట, పక్షపాత అంట, మిగిలిన జాతులంట తొక్కేస్తున్నాడట, మిగిలిన జాతుల జోలికి వెళ్తే మహాజ్ఞాని బర్రె అయిపోయాడు, మిగిలిన జాతుల జోలికి, మిగిలిన అన్య జాతుల జోలికి వెళితే మహాజ్ఞాని బుద్ధిహీనునిగా మార్చేశాడు. అలాంటి మహాజ్ఞాని ఆవిరైపోయాడంటే ఏర్పాటు చేయబడిన జనాంగాన్ని వారితో పర్వాలేదు కలిసి తిరిగండి అంటే ఏమైపోతారు? మొత్తం నాశనం అయిపోతారు. అందుకే దేవుడు వారితో జతకట్టొద్దన్నాడు. అవసరమైతే అలాంటి చేదైన ఏరును కట్ చేసేమన్నాడు. ఆ చేదైన ఎంత చేదైన ఏరంటే సొంత పిల్లల్ని వారి చేతులతో దేవతలకు బలిచ్చేసేవారు. అందుకే ధర్మశాస్త్రం దగ్గర నుండి ఈ భయంకరమైన ఆరాధనకు సంబంధించిన ఈ సంస్కృతి మీ దగ్గరికి రాకూడదు మోజెస్ అని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం, లేవీకాండం 20వ అధ్యాయం, లేవీకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు యెహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను, ఇశ్రాయేలీయుల్లో కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశుల్లోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలోకుకి ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలను, ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మెలేకుకిచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును, మరియు ఆ మనుషుడు తన సంతానమును మెలేకుకిచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక
చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై మొలేకుతో వ్యభిచరించుటకు వాణ్ణి తరిమి వ్యభిచారం చేయవారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. చూసారా, ఆ దేవత ఆరాధనకు వెళ్ళినా, ఆ దేవతకు పిల్లలు ఇచ్చినా, ఇశ్రాయేలులో కానీ ఇశ్రాయేలుతో జతగట్టిన పరజనుల్లో ఉన్నవారు కానీ నీతో కలిసి నివసిస్తున్న ఏ ఒక్కడైనా ఇలాంటి ఆరాధన జరిగిస్తే, అలాంటి ఆరాధన జరిగించిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయండి. ఎందుకంటే అది విషవృక్షం లాంటిది. మనిషిని మనిషే చంపేసుకుంటున్నాడంటే ఒక రోజుకి నరజాతినే ఆహుతి చేసేస్తాడు. ఎక్కడో మనకి ఎంబీలో ఫేస్బుక్లో కనబడుతున్నాయి, మనిషిని సూపు చేసేసుకుంటున్నాడు, తలకే మేక తలకే అనేది వండుకుంటారు, మనకి దేహం అంత వదిలేసి తింగరబుచ్చులు ఏం చేస్తుంటారు, మేక తలకాయలు వండుకుంటారు, మేక తలకాయలు, తోకలు, కాళ్ళు, దుమ్ములు, ఇదో పిచ్చండి కొంతమంది. ఇలాంటి వాళ్ళు చూస్తుంటే నరమాంస పక్షులు అనిపిస్తుంటుంది, మాంసం తినకండి ఇక తలకాయలు దుమ్ములు అదేనా అనిపిస్తుంది. ఆ స్టైల్లోనే నైజీరియా ఎక్కడ అనుకుంటాను. అలాగే ఈ ఫేస్బుక్లో మనం చూస్తున్నప్పుడు ఈ మనిషి తలకాయని ఉడికేస్తున్నట్టు బౌల్లో, ఎందుకు తిని కూడా నువ్వు మేక తలకాయ ఎలాగైతే తినేస్తావు వాడు ఆ మనిషి తలకాయ తినేస్తాడు. చిచ్చి అనవసరం లేదు, నువ్వు తింటలే మేక తలకాయ, నువ్వు తింటున్నావు కదా, చేప తలకాయ తినవు, ఆడంతే కోడి పీకి తినవు, కొంచెం పీకి ముక్క వేయండి అనవు, అక్కడికి వెళ్ళి కొంచెం సాల్తీలు వేయండి ఏ అంటావు కదా నీ భాష, వాడు అలాగంటాడు. ఒకటి ఇది తింటున్నాడు, ఇది కట్ చేసుకుంటాడు, ఇక్కడ వరకు కట్ చేసుకుని దాన్ని ఉడకబెట్టుకున్నారు. మనం ఎర్రదుంపలు తింటాం చూసారు, ఉడకబెట్టుకుని ఒలుసుకుంటూ సేమ్. ఒకటి ఈ భాగం, ఒకటి పిరుదుల భాగం. మెత్తన మాంసం ఎక్కడ ఉంటుంది? పిరుదుల భాగం, ఉదర భాగం, జిమ్ చేసినోడికైతే షష్ట భాగం, ఇలాంటి భాగాలన్నీ ఉడికించుకుని తింటారండి. ఇది ఎంత భయంకరమో, అలాంటి వారు ప్రపంచంలో నాగరికత కొనసాగించారంటే ఒకరోజు నరజాతి అవుతైపోతుంది. ఇలాంటిదే ఒకరోజు అలాంటిది, ఇదిగో ఈ దేవతలకు విగ్రహాలకు నరులను బలివ్వటం, అవసరమైతే మనుషులను తినడానికి కూడా రెడీ. నీకు దేవత ఏదో చేస్తుందంటే నరులే తినడానికి సిద్ధమైపోతారండి. మనిషి అంత మూఢభక్తి. ఇక కాదా చెప్పండి, ఇప్పటికీ గంగానది, సింధు నది దగ్గర అఘోరాల పేరిట తిరుగుతున్న వారు శవాలను తింటారు తెలుసు. శవాల అదో యజ్ఞ యాగం, అది శవాల బూడిద రాసుకుంటారు, అదొక యజ్ఞం. దేవుడు కనిపించాలి హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు, దేవుడు కనబడాలని ఒక స్టెప్ బై స్టెప్ భక్తిని పెంచుకోవడానికి శవబూడిదని పైనుండి కిందికి వస్త్రాలు లేకుండా రాసుకుంటారు. ఆ శవబూడిదని రాసుకున్న తర్వాత వారికి ఫైనల్ స్టేజు శవాన్ని తినాలి. గంగానదిలో కొట్టుకొస్తుంటాయి కదా శవాలు ఎక్కువ, గంగానదిలో కొట్టుకొస్తున్న శవాలను ఒడ్డుకు లాక్కొని అవతల భాగంలో ఉంటారు వారు. అక్కడ మనిషి జాతులు నివసించడం తక్కువ, అవతల భాగంలో ఈ అఘోరాలు బ్రతుకుతూ ఆ శవాన్ని తీసుకొని పచ్చి మాంసాన్ని తింటుంటారు. అలా తింటేనంట మోక్షానికంట త్వరగా వెళ్ళిపోతారట. చూసారు, ఇప్పటికీ కొనసాగుతున్నాయండి ఇలాంటి భయంకరమైనవి, ఇప్పటికీ స్టిల్. నేను అక్కడ దాకెందుకు, తెలంగాణలో ఆ తల్లికి చిన్న పిల్లకి వయసులో ఉంది, 18-19 సంవత్సరాలు ఉంటాయి. దేవత దిగిపోయింది ఆవిడ మీదకి, మేకని తెచ్చేసి అక్కడ ఇట్టారు తలకాయ దగ్గర, కొరిచేసింది అంతే బోరట్టుకుంది, కొరికేసేది రక్తం తాగేస్తుంది. ఆ తర్వాత ఎవడిని ఎట్టినా కొరికేస్తుంది, నువ్వు వెళ్ళి ఎలాగెట్టినా కొరికేస్తుంది. ఏంటి దేవత దిగింది మరి, తెలంగాణ మన తెలంగాణలోనే మేకను కొరికేస్తున్నారు, కుక్కలను కొరికేస్తారు, నక్కలను కొరికేస్తారు, ఇంకేదు ఏమైందంటే దేవత. ఇంకా నాకు తెలిసిన కొన్నే చెప్తున్నాను, మీకు తెలిసిన ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి భయంకరమైన ఆరాధన, మూఢభక్తి, మనిషిని చంపుకొని ఈ భయంకరమైన భక్తి, తమతో నివసిస్తున్న జీవులను చంపి ఈ భయంకరమైన భక్తి, తమను తామే చంపుకునే నీచమైన భక్తి, తమ గర్భాన పుట్టిన పిల్లల్ని వారే బూడిద చేసే ఈ భక్తిని దేవుడు వద్దన్నాడు ధర్మశాస్త్రం అంటే. ఇదిగో మీలో ఎవడైనా ఇలాంటి పని చేస్తే
క్రూరంగా రాళ్ళ చెతగొట్టండి. ఎందుకు రాళ్ళ చెతగొట్టమన్నాడు తెలుసా? మరలా ఎవడైనా అలాంటి పని చేస్తున్నప్పుడు వాడు గుండె గుబేలు అనాలి, అమ్మో వాడిని కళ్ళ ముందే రాళ్ళ చేత అలా కొట్టి చంపేశారంటే రేపొద్దున నేను కూడా చేస్తే నాకు అదే గతి. అందుకే బహిరంగంగా శిక్షించమన్నాడు. మనం ఏం చేస్తాం? తప్పు చేసుకోండి, బహిరంగంగా శిక్షించు, ముసుగేసి అండర్ గ్రౌండ్లో శిక్షిస్తాం. దేవుడు అలా కదా, ఆయన స్టైల్ వేరు. చూడాలి మిగిలిన వాడికి బుద్ధి రావాలి. అందుకే రాళ్ళ చేత కొట్టే అన్నాడు. అంతే, ఇలాంటి నరబలి ఆరాధన జరిగించేవాడు ఎవడైనా మీలో ఉంటే, జయశాలికి పిల్లల్ని ఇచ్చేవాడు ఎవడైనా మీలో ఉంటే చంపేయండి. నాకు ఈ వ్యసన చేసిన తర్వాత పిల్లల్ని ఇవ్వడమంటే దీనిక అనుకున్నాను నేను. ఎవరికి? అమోనీయుల దేవతకి. పిల్లల జీవితాలతో ఆడేసుకున్నారన్నమాట. ఎవరు? అమోనీయులు. మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, అమోనీయులు. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినా మేము బాగుంటే చాలు, మా దేవత బాగుంటే చాలు, మా దేవత ఆనందంగా ఉంటే చాలు. మా దేవత ఎవరు? అక్కడ యాజకులు చెబుతున్నారు. ఆ యాజకులు ప్రిన్సిపాల్స్ అనుకుంటే ఆ ప్రిన్సిపాల్స్కి హెడ్ మాస్టర్ ఎవరు? కెమిషి దేవత. కెమిషి పేరేంటి? జయశాలి. జయించుటకు బయలు వెళ్ళను. ఎవరిని జయించడానికి? కదలవు అక్కడ. నువ్వు విగ్రహానివి. పిల్లలందరి జీవితాన్ని బొగ్గున బూడ తీసి పడేశారు. నాశనం అయిపోయిందని జీవితం అంతా. పిల్లల్ని పశుకందుల్ని చంపేశారు. అందుకే దేవుడు ధర్మశాస్త్రం దగ్గర నుండి ఎలాంటి దానికి ఆజ్ఞలు పెడుతూనే వచ్చాడు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. 18వ అధ్యాయం ముగించుకుందాం. 18వ అధ్యాయం 21వ వచనం నుండి. మొలెకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు. చూసారా, ఆ దేవతకి నీ కుమారుని అగ్నిగుండము దాటించకూడదు. ఏమాత్రం జరగకూడదు. అగ్నిగుండం దాటించడం అంటే అగ్నిలో పిల్లల్ని కాల్చేయడం. దేవత యొక్క చేతుల మీద ఆ పిల్లల్ని బగబగమని బూడిద రాలిపోయేలా చంపేయడం. ఇది నీచమైన ఆరాధన. ఈ నీచమైన ఆరాధన ఇండియాలో కూడా చాలా కాలం జరిగేవి. భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి ఏం చేసేవారు? భర్త శవం మీద భార్యను కూడా తగలబెట్టేసేవారు. అంటే చూస్తుంటగానే ఏ అంటే మరి ధర్మశాస్త్రం అలా చెబుతుంది అంటారు వాళ్ళు. ధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం ఉంది కదా, మనుధర్మశాస్త్రం మను రాశాడు కదా. మనుధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇదిగో భర్త చనిపోయిన స్త్రీ బ్రతకడానికి అర్హత లేనిది, తనతో పాటు తన భార్యను కూడా చంపండి. కాళ్ళు చేతులు కట్టేసి బట్టలు ఇప్పి భర్త శవం మీద పడేసేవారు. అంతే, బగబగ బగమానం కాలిపోయి చచ్చిపోతుంది స్త్రీ. అంత నీచమైన ఆరాధన, మూఢభక్తి మన ఇండియాలో ఉండేది. క్రైస్తవ్యం వచ్చేంత వరకు ఈ భారత వనికి కళ్ళు తెరవలేదు. క్రైస్తవ్యం రాకపోతే ఈ మూఢభక్తి ఇంకా కొనసాగేది. ఎంతోమంది ఈ భయంకరమైన దేవతలకు చనిపోయేవారండి. ఎంతోమంది స్త్రీలు ఈ భారత వనిలో నరబలిగా మారిపోతారు. ఆ నరబలులు తగ్గాయి అనుకుంటే ఆ స్త్రీ యొక్క సంస్కృతిని తక్కువగా చేసే సంస్కృతి ఇంకా మనసుల్లో ఉండిపోయింది. కనుక కొన్ని జాతుల్లో, ఇండియాలో పిలుచుకుంటున్న కొన్ని జాతుల్లో పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకట్లేదు. ఎందుకు? దరిద్రులకు అలా అలవాటైంది స్త్రీ అంటే. అలవాటైంది. అందుకే ఇప్పుడు ఏ పిల్ల దొరికితే ఎదురుకట్న విద్య చేసేసుకుంటున్నారు. జాతి వైరు ఉండదు అక్కడ, మరలా అక్కడ ఉండదండి అక్కడ. అంటే మనిషికి స్వతహాగా దేవుణ్ణి అందుకోవాలన్న ఈ కుతూహలంలో చివరికి మనిషి తనకు తోసినట్టుగా తనను తానే చంపేసుకుంటున్నాడు. ఇలాంటి భయంకరమైన ఆరాధన మరలా తెర మీదకు తెస్తున్నాడు. ఎవరు? మనిషే. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. అనుభవంతో మరల చరిత్ర అంతా జ్ఞాపకం చేస్తూ ఇజకియాకి పోలినవాడు, ఇజకియాకి మార్గదర్శి అయిన మహారాజు, ఇస్రాయేలీలకి మహారాజు, దేవుని పక్షాన నిలబడిన, దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు దావీదు గారు ఒకసారి చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్న వారిని ఏమని పోలిశాడో చూసి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 35వ వచనం నుండి.
106:35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. కనాను దేశపు బొమ్మలే బొమ్మలు ఇప్పటివరకు చూశారు కదా, అవే వారి కట్టిన బలిపీఠాలు, వారి కట్టిన కెమేషు దేవత కానీ మెలేకు దేవత కానీ, ఈ దేవతల యొక్క ప్రతిమలు ఎత్తైన శిఖరాల మీద ఉన్నత స్థలాల మీద కట్టేవారు. ఆ దేవతలకు ఇదిగో తమ పిల్లలను బలిగా ఇచ్చేసేవారు. అలాంటి బలిగా ఇచ్చే సంస్కృతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు, చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చరిత్ర ఒక్కొక్కటిగా చెబుతూ చెబుతూ వచ్చి కనాను దేశపు వారితో సహవాసాలు చేస్తూ తమ పిల్లలను అనగా స్త్రీలను పురుషులను ఆ దేవతలకు బలిగా ఇచ్చారు. ఈ ఆరాధన అంతా ఎలాంటిది అన్నాడో తెలుసా? దయ్యపు ఆరాధన అన్నాడు. దయ్యాలు నిజమే, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటిని తలదన్ని ఆ స్థానంలో కూర్చుని ఆరాధింపబడుతున్న ఏ స్థలమైనా ఎవరికి చెందింది? అది దయ్యానికి చెందింది. అదే అన్నాడు, దయ్యాలకు వారు తమ పిల్లలను బలిగా అర్పించిరి. దయ్యాలకు బలిగా అర్పించిరి. నిజమే, నిజ దేవుణ్ణి కాదని ఏ దేవుని వైపుకు తిరిగినా ఆ ప్రతిమ దేనికి ప్రతిరూపం? దయ్యానికి ప్రతిరూపం అన్నమాట. ఇలాంటి దయ్యాలను ఆరాధించే సంస్కృతిని తెచ్చేసుకున్నాడు ఎవరు? మనిషే. దయ్యానికి ఆరాధించడం ఏంటండి, మరీ అలా ఆరాధించడం ఉంటుందండి అనుకోకో. ఇప్పటికీ డెవిల్స్ చర్చలు ఉన్నాయి తెలుసా ప్రపంచంలో, దయ్యపు సంఘం. దయ్యాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు అని ఎంక్వైరీ చేయబడి ఏం చెప్తారు తెలుసా? దయ్యాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే, దయ్యమే ఒకరోజు ఏదైనా తోటలోకి రాకపోతే ఈరోజు మానవ మేధస్ అభివృద్ధి చెంది ఉండదు కదా. ఎట్టా భయ్యా అంటే వాడు చెప్తాడు, ఆ రోజు అవ్వను ప్రేరేపించకపోతే పండు తినదు, పండు తినకపోతే మనిషికి నాలెడ్జ్ పెరగదు. మనకి మోక్షాన్ని కలిగించిన దేవత ఎవరు? డెవిల్. అందుకే నేను ఆరాధిస్తాను అంటాడు. ఇంకా నీకు ఇంకా బాగా నీకు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతే ఇంకా వాడు చెప్పే వెర్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడకపోతే ఈ ప్రపంచానికి మోక్షం రాదు. యేసుక్రీస్తును సిలువ వేయాలి అంటే మనుషులను ప్రేరేపించాలి, ఇస్కరయోతు యోధాలోకి దూరాలి. ఇస్కరయోతు యోధాలోకి దూరితే యేసుక్రీస్తును పట్టి అప్పగిస్తాడు. జనులు దెయ్యానికి ప్రతిరూపాలుగా వ్యవహరిస్తే జనులు యేసుక్రీస్తుని చంపుతారు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే చంపేశారో ఈ ప్రపంచానికి మోక్షం వస్తుంది. తెరవరం కుండి అలసిపోయిన వాడు మన దయ్యము స్వామి, ఆయన ఆరాధించకపోతే ఎలా చెప్పు అంటాడు. అందుకే నేను దయ్యాన్ని ఆరాధిస్తున్నాను అంటాడు. డెవిల్ చర్చ్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ దయ్యాన్ని ఆరాధిస్తున్న వారు ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు మనం తిరుగుతున్న ఈ మన ప్రాంతాల్లోనే కొన్ని దేవతలను చూస్తుంటే అది దేవతో దయ్యమే కూడా మనకు అర్థమవుతుంది. నాలుక అలా బయటికి చాపేసి, పళ్ళు ఇలా బయటకు వచ్చేసి, పురుతలకాయలు మెల్ల వేసి చూసుకుని చూసారు కదా, పురుతలకాయలు మెల్ల వేసి చూసుకుని, పురుతలకాయలు పువ్వులదండలు అనుకోకండి, పురుతలకాయలు మీద వేసేసుకుని, సోలం తీసుకుని ఒకని కింద వేసి దొక్కేసి దీన్ని ఎలా దాన్ని పెట్టాలి అర్థం అవుతుంది. ఇది దయ్యమా దేవత అనుకో. దయ్యాలు ఆరాధన, దయ్యాలు ఆరాధన. మరి చూడండి, చాలా చూస్తున్నప్పుడు ఎలా ఆరాధిస్తున్నారంటే వారి యొక్క మనసులో ఉన్నదల్లా ఒక్కటే, ఆకారమైన ఆలోచన అయినా చివరికి బలి జరిగించడానికైనా వారు కోరుకునేది మంచి జరగడానికి, మనిషిని చంపుకోవడానికి మనిషి సిద్ధం. వాడు అనుకుంటున్న మంచి జరుగుద్ది అనుకుంటాడు, కానీ దేవుని ఎదుట అదంతా అపవిత్రమైనది. కనాను దేశం అంతా ఇలాంటి పనులు చేసి ఏమైపోయిందట? అపవిత్రమైపోయిందట. అందుకే అపవిత్రమైనప్పుడు దేవుడు కడిగేయలవద్దా, కడిగేశాడు. ఆ కడిగేసిన దాన్ని కడగకూడదట. ఏం చేయాలట? రాశారు కదా పుస్తకాలు, రాయకూడదు. బుర్రలేని అదలో కవులు అవుతే పనికి మాలిన పుస్తకాలన్నీ రాశారు. బైబిల్ ఏం పలుకుతుంది? ఏం పలుకుతుంది? నేను వేసేయమని పలుకుతుంది. ఏం పలుకుతుంది? నీలాంటి చంపేయమని పలుకుంది.
నీలాంటి దరిద్రులను ఉంచొద్దని పలికింది. ఏం పలికిందని రాశారు కదా. ఇలాంటివన్నీ రాస్తున్నప్పుడు వీరి వెర్షన్ ఏంటంటే అలాంటి వారిని ఏం చేయకూడదట, అలాంటి వారిని ఏం చేయకూడదట్టునో, భయంకరమైన ఉగ్రవాదం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి భోజనం పెట్టు, ఏం చేస్తాడు, పూజ చేస్తాడు నీకు, అవసరమైతే నిన్ను బలేసమంటాడు. వాడికి ఒక మూట ఉంటుంది, ఎక్కువ మందిని చంపితే ఎక్కువ రాయితీలు ఉంటాయంట పరలోకంలో. నువ్వు అన్నం పెట్టిన తర్వాత నిన్నే చంపేస్తాడు. వాడు మూట ఏమంటే నా దేవతకు బలి ఇచ్చి, నా దేవునికి బలి ఇచ్చేసాను, అయ్యో అలా చేయకూడదంటూ ఉంటాడు. దాని తర్వాత గాజుపడతాడు. ఉగ్రవాదిని భయంకరమైన దొంగలను తీసుకుని లోపల పెట్టు, వాడు యాటిట్యూడ్ మార్చుకుంటాడా, మార్చుకోడండి. అక్కడ షరతులు వర్తిస్తే ఇక్కడ మాత్రం షరతులు వర్తించు. అందుకే దేవుడు అపవిత్రమైన దానిని పవిత్రం చేయడానికి ఇశ్రాయేలును రప్పించి ఆ భూభాగాన్ని కడిగేశాడు. అదే యుద్ధాలు చేయడం. వీరి గురించి మాట్లాడుకుంటే టైం సరిపోదు. వీరి యొక్క వృత్తాంతం అంతా మాట్లాడితే, ఈ జాతుల యొక్క సంస్కృతి అంతా మాట్లాడుకుంటే విసిగిపోతాం. ఒకరోజు ఆ సీన్లో మనమే ఉంటే దేవుడు చెప్పకుండానే మనం కత్తి పట్టుకుని వారిని చంపేయాలనుకుంటాం. అంత భయంకరమైన సంస్కృతి, ఎంత భయంకరమైన సంస్కృతి అంటే మీకు చాలాసార్లు చెప్పాను. ఎంత భయంకరమైన సంస్కృతి అంటే జంతువులతో స్త్రీలు కూడా వ్యభిచరించేవారు. అంత భయంకరమైనది. అందుకే దేవుడు కూడా ఆజ్ఞ పెట్టాడు, ఇదిగో జంతువులు ఎదుట ఇశ్రాయేలు స్త్రీలో ఏ స్త్రీ కానీ వస్త్రహీనురాలుగా జంతువు ఎదుట నిలబడకూడదు అంటాడు. ఎందుకంటే అది కనాను జాతుల్లో, మిగిలిన అన్యజాతుల్లో ఈ సంస్కృతి ఉంది గనక. ఇలాంటి వారిని ఉంచాలంటారా చెప్పండి, చంపేయాలండి. అందుకే దేవుడు భవిష్యత్తు తరాల్లో బాగుండాలంటే ఈ తరాలలో ఉన్న నీచమైన ఈ మొక్కలన్నిటినీ నరికేయాలనుకున్నాడు. అలాంటి దాన్ని మరలా జ్యేష్ఠ సంతానమైన యూదులకి ఇశ్రాయేలీయులకి అలవాటు చేయడానికి నేనున్నాను అన్నట్టుగా తెర మీదకి వస్తున్నాడు ఎవరు, మనిషి. ఇప్పుడు చదవండి వచ్చిన అర్థం అంతే. 21వ అధ్యాయం, రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుండి. మరి యెహోవా మందిరమునకు అతడు బలిపీఠములను కట్టించను, అతడు తన కుమారుణ్ణి అగ్నికుండము దాటించి జ్యోతిష్యము శకునము వాడిక చేసి సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. బహుగా చెడుతనం జరిగిస్తున్నాడు. ఆ చెడుతనం ఎలా అయిపోయిందంటే వాడికి వాడిక అయిపోయింది. వాడిక చెప్పాను కదా, నిత్యావసరాలు ఎలా అయితే తీర్చుకుంటామో అలాగే అలవాటు అయిపోయింది. ఎవరికి, మనిషికి. బ్రష్ చేయకుండా టిఫిన్ చేయమంటే చేయడు, మనోడు జ్యోతిష్యం చూసుకోకుండా ముందుకు వెళ్ళవంటే వెళ్ళటు, భోజనం చేసే ముందు స్నానం చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆరాధనకి వెళ్ళే ముందు పిల్లల్ని చంపేయడం కూడా అంతే అలవాటు. ఎవరికి, మనిషికి. వాడికట వాడికంటే మరి ఎంతమందిని చంపేసాడో తెలియదండి. ఆ నెక్స్ట్ వచ్చిన అంతా మనం చదువుకుంటూ వెళితే దేశంలో అనేక మంది నిరపరాధుల రక్తాన్ని వలికించేస్తాడు. ఆ తర్వాత ప్రవక్తల ప్రవచనాలు, వాని యొక్క పరంపర, ఆ నెరవేర్పు జరిగే కాలానికి వచ్చేసరికి మనిషికి పశువుల మార్చేసి సంఖ్యలేసుకొని అసూరియన్సు బబులోను ప్రాంతానికి ఈడ్చుకెళ్ళిపోతారు. అప్పుడు మనవాడికి నిజదేవుడు అంటే ఎవరో గుర్తొస్తుంది. ఆ సీన్ రావాలంటే మరలా నెక్స్ట్ వీక్ రావాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నన్ను ప్రార్థన చేస్తాం.